డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు మా అందరికి నమస్తే అండి. మన రాష్ట్రానికి పెద్ద పెద్ద పేరున్న యూనివర్సిటీలు కానీ విద్యా సంస్థలు కానీ రావడం ఎంత మంచిదో వాటి నడవడిక కూడా అలాగే ఉండాలి. అవి రాష్ట్రానికి మంచి చేసేలా ఉండాలి, విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాటలు వేసేలా ఉండాలి తప్ప విద్యార్థులను వేపుకు తినకూడదు. తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేసి ఆ విద్యార్థులను వేధించేలా ఉండకూడదు. కానీ ఎందుకో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి వాళ్ళ జోలికి చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. కాబట్టి కొన్ని విద్యా సంస్థలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు రెచ్చిపోతున్నారు. పర్టికులర్గా ఇప్పుడు అమరావతిలో విఐటి యూనివర్సిటీ ఉంది, మీ అందరికి మనందరికీ తెలుసు. సో దాని అది ఎంతో ఫేమస్, ఇంతకుముందు చెన్నైలో ఉండేది. దాన్నేమో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2018లోనో 17లోనో అమరావతిలో పెట్టారు. సో అప్పటి నుంచి కూడా దానిలో విద్యార్థులు బాగానే చేరుతారు, భారీగా ఫీజులు కూడా భారీగా ఉంటాయి. అయితే అక్కడ ఆ లోపల జరుగుతున్న వ్యవహారాలు బయటకు రావట్లేదు. అక్కడ అసలు ఏం జరుగుతుంది, విద్యార్థుల మీద ఎంత ఒత్తిడి ఉంటుంది? 10 రోజుల కిందట అనుకుంటే అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, సాయిశ్రీ అనే అమ్మాయి చనిపోయింది. సో చనిపోయిన విషయాన్ని బయటకు రానివ్వాల, ఆ తల్లిదండ్రులకు కూడా నిజాలు తెలియనివ్వాల. చనిపోయిందనే విషయం అయితే తెలియజేశారు తల్లిదండ్రులు, కానీ ఎందుకు అనే నిజాలు తెలియనివ్వాల. పోలీసులు జస్ట్ కేసు నమోదు చేసి పక్కన పెట్టారు తప్ప దాని మీద డెప్త్గా ఎంక్వైరీ విచారణ చేపట్ల, జస్ట్ కేసు అయితే నమోదు చేశారు. ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ గొడవ అవుతుంది కాబట్టి, కానీ ఇంకా లోతుగా విచారణ చేపట్టట్ల ఎవరి పాత్ర ఉంది దీనిలో అనేది. ఇప్పుడు గుట్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో అంత ఘటన జరిగితే దేశం మొత్తం, నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ చేసిందే ఏదో అక్కడ జరిగింది జరిగిందని. అలాగే ఇంకెక్కడెక్కడ ఏవో జరిగితే కవర్ చేస్తాం కదా. మరి ఇక్కడ ఈ అమరావతిలో ఈ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అసలు? అక్కడ విద్యార్థులు కూడా భయం భయంగానే ఉంటున్నారు. కొంతమంది ఒక వారం రోజుల నుంచి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. 3 రోజుల కిందట అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకులు అలాగే కొంతమంది తల్లిదండ్రులు వెళ్ళి గేటు బయట ఆందోళన చేశారు. వాళ్ళకి గేట్ లోపలికి కూడా రానివ్వలేదు కనీసం. అంటే ఇటువంటి జరగడం వల్ల ఏమవుద్దంటే అమరావతి బ్రాండ్ ఎంత ఇంపార్టెంటో, ఆ బ్రాండ్ని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, అక్కడ వచ్చే విద్యా సంస్థలు బాధ్యతాయుతంగా మెలగడం కూడా అంతే ఇంపార్టెంట్. 10 రోజుల కిందట జరిగిన ఇన్సిడెంటు 10 రోజులు అయినప్పటికీ ఇప్పటికీ కూడా బయట ప్రపంచానికి వాస్తవం తెలియకుండా, ఆ తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండకుండా, మిగిలిన విద్యార్థులకు భరోసా కల్పించకుండా, అసలు బయట ప్రపంచానికి ఏమీ చెప్పకుండా అంత గోప్యంగా ఉంచుతున్నారంటే ఒక విద్యార్థిని మరణాన్ని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? మళ్ళీ రాజధానిలో ఉంది, రాజధాని నడిబొడ్డున ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో తీసుకొచ్చారు, ఇప్పుడు కూడా దానికి పోల్పాన్ పేస్తున్నారు. సో ఇలా మన రాష్ట్రానికి విద్యా సంస్థలు, పెద్ద పెద్ద ప్రఖ్యాత సంస్థలు రావడం ఎంత ఇంపార్టెంటో వాటి నడవడిక మీద కూడా ప్రభుత్వం నియంత్రణ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. వాళ్ళకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వకూడదు, ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రమాదమే. వీళ్ళేమి ఫీజులేమి తక్కువ తీసుకోరు, ఫీజులు భారీగా తీసుకుంటారు. బయట ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో 150,000 ఉంటే వీళ్ళు కనీసం 4-5 లక్షలు తీసుకుంటారు, వాళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. లోపల ఫెసిలిటీస్ కూడా ఏముండవు పెద్దగా. మొన్న వర్షం వచ్చినప్పుడు కూడా లోపలంతా నీరే, ఎందుకంటే లోపలంతా పల్లం ప్రాంతంగా చేశారంట వాళ్ళు. విద్యార్థులు ఆడుకోవడానికి కూడా బయటకు వచ్చి ఆడుకుంటుంటారు. సో సరే, ఫెసిలిటీస్ అవన్నీ కూడా అక్కడ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు, కానీ విద్యార్థుల సేఫ్టీ విషయం చూసుకోవాలి కదా. మేబీ ఇది ఏ యూట్యూబ్ ఛానల్లో, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపించుండరు. నేను అనుకోవడం అయితే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాలా. ఓన్లీ సాక్షిలో మాత్రం ఒక వార్త వచ్చింది, ఘటన జరిగిన రోజు సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు పక్కన చూడండి, విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఏ విధంగా ఆందోళన చేస్తున్నారనేది. సో దీని మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దృష్టి పెట్టాలి. అసలు విద్యా సంస్థల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి, విద్యార్థుల సేఫ్టీ ఎలా ఉంది. కార్పొరేట్ కాలేజీలు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ కాలేజీల్లోనే జరుగుతున్నాయి చాలా ఘటనలు, దాన్ని ఎలాగో నియంత్రించలేకపోతున్నారు. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒత్తిడి ఉందంటే, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇటువంటి ఈ వయసులో పిల్లలు, ముఖ్యంగా విద్యార్థినులు, అమ్మాయిలు చనిపోయారంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి వ్యక్తిగత ప్రేమ వ్యవహారం ఉండొచ్చు, 2 చదువు ఒత్తిళ్ళు ఉండొచ్చు. యాక్చువల్లీ ఇంజనీరింగ్లో కూడా చదువు ఒత్తిళ్ళు ఏముంటాయి,
మేబీ ఈ రెండు కారణాల్లో ఏదైనా సరే, సరే రీజన్ ఏదైనా అవని అక్కడ తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉన్నారా లేదా, కరెక్ట్ సమాధానం ఆన్సర్ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా చెప్పాలి. వాటిలో ఇక్కడ మేనేజ్మెంట్ ఫెయిల్ అవుతుంది. అందుకు విద్యార్థులందరూ కూడా ఇంటర్నల్గా వాళ్ళు బయటకు చెప్పలేక, మింగలేక, కక్కలేక సైలెంట్గా ఉంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ దగ్గర వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. సో ఒకసారి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ విషయంలో విద్యాశాఖ మంత్రి గారు కూడా రివ్యూ చేసి జస్ట్ నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో వీలైతే అక్కడ విద్యార్థులు బాగోగులన్నీ పట్టించుకుంటే బెటర్ అన్నమాట.